హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉమా సైన్స్ గురు. జాతీయ స్థాయి ఇన్స్పైర్ కాంపిటీషన్స్ 2022 సంవత్సరానికి గాను ప్రగతి మైదాన్ న్యూఢిల్లీలో నిర్వహించబడ్డాయి. ఇందులో ఎంపిక కాబడిన బెస్ట్ ప్రాజెక్ట్స్లో ఏపీ నుంచి ఎంపిక కాబడిన ఒక ప్రాజెక్ట్ని గురించి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయటం జరిగింది. ఇన్స్పైర్ అంటే మనం చాలా భారీ స్థాయిలో ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. తప్పనిసరిగా వర్కింగ్ మోడల్ ఉండాలని, అదేవిధంగా టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేయాలని అనుకుంటుంటాం. చిత్తూరు జిల్లాకు చెందిన కే ప్రణయ కూరగాయలను పండించే తల్లిదండ్రులు కూరగాయలు నిల్వ చేయటంలో పడుతున్న ఇబ్బందులను గమనించి వారి సమస్యకు పరిష్కారంగా జీ బ్యాగ్స్ అంటే గార్లిక్ బ్యాగ్ ఫర్ స్మార్ట్ ప్రిజర్వేషన్ అనే ఆవిష్కరణను తన గైడ్ టీచర్ శ్రీమతి శ్రీరంగలక్ష్మి మేడం గారి సహాయంతో రూపొందించింది. లోపలి భాగంలో వెల్లుల్లిపూత పూసిన ఈ కాటన్ బ్యాగ్లో కూరగాయలు 10 నుంచి 15 రోజుల వరకు కూడా కుళ్ళిపోకుండా నిల్వ చేయవచ్చని ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎంపిక అయింది. త్వరలో జపాన్లో జరిగే ప్రదర్శనకు సిద్ధమవుతుంది. అవసరం నుండి ఆవిష్కరణ చేసిన ఈ చిన్నారి ప్రాజెక్ట్ భారీగా ఉండడం కాదు, ఆలోచన ఉన్నతంగా ఉండాలని నిరూపించింది. Means garlic bag smart preservation process. The aim of the project is to preserve vegetables and save nutrients to them in eco-friendly way. The principle of the project is the garlic used in the bag course as preservative. Garlic has capacity of absorbing oxygen radical that helps to retain the vegetables fresh for 10 to 15 days. And garlic has component allicin that helps to protect the vegetables from bacteria, virus and fungus. And to prepare garlic bag, first stitch cotton bag and coat the interior side of the bag with garlic paste and dry it. G bag is done. I placed few vegetables in G bag, plastic bag and wet cloths. And comparing these two, the garlic preserving vegetables in garlic bag is better than plastic and wet cloths. The uses of G bag is G-bag can substitute of plastic and eco-friendly. Remaining garlic paste can be used as fertilizer, insecticide and G-bag can employ women's group as small-scale industry. వినూత్నమైన ఆలోచన చేసిన ఈ విద్యార్థికి మరియు గైడ్ టీచర్కు కూడా అభినందనలు వెల్లివెత్తుతున్నాయి. చూడండి, ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు వారిని వేడుకగా ఎలా ఆహ్వానిస్తున్నారో గమనించండి. స్టూడెంట్స్, మన నిత్య జీవితంలో మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి శాస్త్రీయ పద్ధతిలో పరిష్కారాలను కనుగొననాడు మీరు కూడా భావి శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చు. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.